హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సి కిచెన్ ఈరోజు మనం సగ్గుబియ్యంతో టేస్టీగా అలాగే హెల్దీగా వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా చాలా హెల్దీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం వడలు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు లావు సగ్గుబియ్యం వేసుకోవాలి వీటిని ఒకటికి రెండుసార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవచ్చండి నేను రెండు గంటల పాటు నానబెట్టాను రెండు గంటల తర్వాత చూడండి సగ్గుబియ్యం చక్కగా నానిపోయాయి ఇలా ప్రెస్ చేసి చూస్తే మీకు ఎక్కడ కూడా గట్టిగా ఉండదు సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు జాలిగినిలోకి ఈ సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి ఇందులో వేసేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది ఇందులో నీళ్లు వడారేలోపు ప్యాన్లో అరకప్పు పలీలు వేసుకుని వేయించుకోవాలి మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పలీలు వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పల్లీలు పూర్తిగా చలారిన తర్వాత పైన పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి వీటిని కొంచెం కచ్చాపచ్చాగా అంటే పలుకులుగానే గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి ఉడికించుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని సన్నగా తురుముకోవాలి లేదంటే మీరు చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చండి ఇలా తురిమితే మనకి బంగాళదుంప ఎక్కడ కూడా గడ్డలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది ఇలా తురుమేసుకొని నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యంలో అస్సలు నీళ్లు ఉండకూడదండి పూర్తిగా నీళ్ళన్ని వడారిపోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల్ని కూడా వేసుకోవాలి పల్లీలు చూడండి ఈ విధంగా పలుకులుగా ఉంటే తినేటప్పుడు తగులుతూ టేస్ట్ బాగుంటుంది అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీర వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ మిరియాల పొడి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో మనం కారం ఏమీ వేయమండి పచ్చిమిర్చి మిరియాల కారమే సరిపోతుంది అలాగే ఇందులో ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయొద్దు ఈ బంగాళదుంప పేస్ట్తోనే చక్కగా ముద్దలాగా అయిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకొని మనకి కావలసినంత మిశ్రమాన్ని తీసుకోవాలి ముందు బాల్లాగా రోల్ చేసుకోండి తర్వాత కొంచెం మందంగా వడల్లాగా ప్రెస్ చేసుకోవాలి మరి పల్చగా చేసుకోవద్దు అలాగని మరి లావుగా కూడా చేసుకోవద్దు చూడండి ఈ విధంగా ఇంత మందం ఉంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి నేను కొన్ని గుంత పొంగనాలు ప్యాన్లో కూడా ఫ్రై చేస్తున్నానండి అందుకని ఇలా రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి గుంత పొంగనాలు ప్యాన్లో అయితే ఇలా రౌండ్గా చేసుకోండి లేదంటే ఈ విధంగా కట్లెట్స్ షేప్లో కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో కొంచెం నూనె వేసుకొని కాగిన తర్వాత ఈ కట్లెట్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ప్యాన్కి సరిపడా వేసుకోండి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది ఒకేసారి ప్యాన్కి సరిపడా వేసేసుకోవాలి అలాగే ఆయిల్ని అన్నిటికీ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాలనివ్వాలి ఇవి కాలేలోపు మరొక పక్కన మనం గుంతి పొంగనాల ప్యాన్లో కూడా కొంచెం నూనె వేసుకొని నూనె కొంచెం కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న బాల్స్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా అన్ని పెట్టేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా లో మీడియం ఫ్లేమ్లో బాగా కాలనివ్వాలి ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి ఇప్పుడు మూత పెట్టకుండానే వీటిని కాలనివ్వాలి అలాగే గుంత పొంగనాల ప్యాన్లో కూడా చక్కగా కాలిపోయాయి చూడండి మంచి రంగు వచ్చాయి కదా వీటిని కూడా రెండో వైపుకి తిప్పుకోవాలి ఇటువైపు కూడా కొంచెం సేపు కాలునివ్వాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వేడివేడిగా తింటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి కెచప్తో సర్వ్ చేశారంటే ఇంకా ఇష్టంగా తినేస్తారు మరి మీరు కూడా ఈ సగ్గుబియ్యం వడల్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ